రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ అన్నదాత సంక్షేమాన్ని కోరుకుంటుంటే రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడడంతో ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తున్నారు భూమి విలువ క్రమంగా పెరుగుతుండటంతో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఖాళీజగా కనిపిస్తే అది ప్రైవేటు స్థలమా ప్రభుత్వ భూమా అన్న తేడా లేకుండా భూ బకాసురులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు వీరిని కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కవడంతో నిరుపేద రైతులు దారుణంగా నష్టపోతున్నారు దీనికి మరో ప్రత్యక్ష ఉదాహరణ రేణిగుంట మండలం అన్నస్వామిపల్లి గ్రామ రైతులకు ప్రైవేట్ వ్యక్తుల ముసుగులో కబ్జాదారులకు జరుగుతున్న వివాదమే తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అన్నాస్వామిపల్లి లెక్కదాఖల మూడు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్లోని ఇరవై ఏడు ఎకరాల నలభై సెంట్లు అసైన్డ్ భూమి డెబ్బై ఏళ్లగా ప్రభుత్వ అనుమతితో ఆ గ్రామ రైతులు సాగు చేసుకుంటున్నారు వరి కందులు రాగులు పండిస్తూ తాతల కాలం నుండి జీవిస్తున్నారు అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ సమీప ప్రాంతంలో జగనన్న కాలనీకి ఇల్లు కేటాయించడం దానికి తోడు మండల తహసీల్దార్ కార్యాలయం రావడంతో అక్కడ భూమి విలువ భారీగా పెరిగింది ఈ నేపథ్యంలో ఆ భూములపై కన్నేసిన ఆ గ్రామంలో సెంటు భూమి కూడా లేని వ్యక్తులు ఈ భూములు తమవని నకిలీ డాక్యుమెంట్ చూపించి రైతులను బెదరగొడుతున్నారు ఈ తరుణంలో ఈరోజు సాక్షాత్తు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్తో కలిసి అక్కడి రైతులపై గొడవకు దిగడం కంగు తినిపిస్తోంది ప్రభుత్వ భూముల పరిరక్షణకు పాటుపడాల్సిన రెవెన్యూ అధికారులే ఇంత బరితెగించి ప్రవర్తించడం పట్ల బాధిత రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు రైతులను బతికించండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ చెబుతుంటే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో లాలూచి పడి అక్రమాలకు పాల్పడడం పట్ల బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ భూమిపై హైకోర్టులో జిల్లా కోర్టులు సైతం రైతులకు అనుకూలంగా అనుమతులు ఇచ్చినా వాటిని ప్రభుత్వ అధికారులే బేఖాతలు చేయడం గమనార్హం మూడు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ భూమిలో చోటు చేసుకున్న వివాదంపై బాధిత రైతుల ఆవేదన వారి మాటల్లో విందాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అయినా నేను సుబ్రమణ్య రెడ్డి అమ్మను ఆది అమ్మను నన్ను పట్టుకొని ఫోటో ఎత్తించుకునిందా నువ్వు అడిగేదిలా నువ్వు మీటింగ్కి వచ్చిన్నాడా నువ్వేం చెప్పినావు నాక నేను వస్తావా ఎమ్మెల్యే చేస్తే ముందు నీ కోరిక తీరుస్తానని చెప్తేవా నా కొడకులు అంపిస్తామంటే నువ్వు నా కోరిక తీరుస్తున్నావు అల్వా నువ్వేమో చెప్తున్నావు నేను చేస్తే కదా చెప్ ఎన్నో మాటలు ఎమ్మెల్యే గారిని వినిపించుకున్నారు ఎమ్మెల్యే గారు కూడా దాని మీద మాకు తగిన విధంగా స్పందించి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు కానీ ఇక్కడ అధికారుల లోపం వల్ల మాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి దయచేసి అధికారులు మేము విచారించి అక్కడ తగిన న్యాయం చేయవలసిందిగా ఒక రైతులుగా తొంభై ఏళ్ళు వయసులో ముచ్చేళ్ళ ఆదమ్మ గారు మిమ్మల్ని అడుగుతున్నారు అక్కడ వ్యవసాయం చేయిస్తున్నాం పక్కన ఆల్రెడీ ఊరేస్తున్నాము అక్కడ ఆవులు కట్టేసుకున్నామని చిన్న కొట్టం ఏతుంటే వీళ్ళు వచ్చి అక్కడ కబ్జా చేసి జేసీబీని దొడకొచ్చి అదంతా దొల్లిచ్చేసి కొట్లా కొట్లాట పెట్టుకొని మా లేడీస్ అంతా ఫ్యామిలీ సంబంధించిన విలేజ్ లేడీస్ అంతా ఉంటే కూడా వాళ్ళని అబ్యూసివ్గా తప్పుగా మాట్లాడి ఎవరిని పంపించి ఎవరు దొడకొచ్చారు వాళ్ళని అంటే ఈ ఇద్దరు బ్రదర్స్ వీళ్ళని ఎంఆర్ఓ గారిని ఆర్ఐ గారిని తర్వాత విఆర్ఓ గారిని వీళ్ళకి సంబంధించి పవర్ అక్కడికి పంపించి అందరినీ ఈ రకంగా హింస హింస గురి చేస్తూ తప్పుగా మాట్లాడుతూ చేశారు మేము వాళ్ళు ఆల్రెడీ మేము మాకు తెలుసు మేము వెళ్ళడంతో మా దగ్గర ఆల్రెడీ హైకోర్టు నుండి వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర మేము స్టేటస్ కోప్ ఉంది మా దగ్గర ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర అయ్యా ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి ఉన్న తర్వాత కూడా మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ స్టే ఆర్డర్లో ఏం చెప్తోంది దీస్ పర్టికులర్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద పొసెషన్ ఆఫ్ దీస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద పర్టికులర్ ఫార్మర్స్ అని క్లియర్గా చెప్తోంది మాకు సంబంధించిన భూముల్లో మేము చేసుకుంటుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి మీకు సెంటు భూమి లేదు ఇక్కడ సార్ అర్థమవుతుందండి ఇది రైతులు ఒక ఒక ఆవేదన అర్థం చేసుకోండి గవర్నమెంట్ ఒకప్పట్లో మాకు ఇచ్చింది బతుకమ్మని చెప్పి అంటే కూడా ఇది అనాథేవన భూములు ఇది మీకు చెందదు అనే దౌర్జన్యంగా మేము పేపర్ డాక్యుమెంట్ చూపించినా కూడా పక్కన పారేసి వీళ్ళు జేసీ బిల్లు పెట్టుకొని అది దారుణంగా చేస్తున్నారు ఎస్సీలు ఎస్టీలకి న్యాయం చేయని వాళ్ళకి మేము రైతులకి ఏం చేస్తారు అనేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మన ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకొని పోవాలా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలా మన కలెక్టర్ గారికి తీసుకొని పోయేసి ఎస్టీలకి ఎస్సీలకి రైతులకి అందరికీ న్యాయం చేయాలనేసి నేను చవించుకుంటున్నాను